So dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, so ఇప్పటి వరకు మన YouTube ఛానల్ ద్వారా ఎక్కువ మనం ఇంజనీరింగ్ కెరీర్ గైడెన్స్ మాత్రమే ఇచ్చాము. కానీ ఈ రోజున మెడికల్ కాలేజ్ గురించి అదే విధంగా బైపిసి గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాను అన్నమాట. సో ఎందుకంటే రీసెంట్ గా నేను విజయవాడలో ఒక 3 డేస్ స్పెండ్ చేశాను నేను. సో లెమన్ ట్రీ హోటల్ లో మా కజిన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. సో ఇద్దరు కూడా వారు మెడికల్ అన్నమాట. సో ఇద్దరు కూడా డాక్టర్స్. సో కాబట్టి అక్కడ చాలా మంది డాక్టర్స్ అనేది ఆ ఫంక్షన్ కి రావడం జరిగింది. సో వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అనేది బయటికి రావడం జరిగింది. కాబట్టి ఆ వాటిని మీతో పంచుకుందాం అని చెప్పేసి. సో ఎందుకంటే మెడికల్ అనేది మరో ఇంజనీరింగ్ కాబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే మా ఫ్యామిలీలో దాదాపు 30+ మెంబర్స్ మెడికల్ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి వారు ఇప్పుడు ఆ వృత్తిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే వారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ద్వారా ఈ విషయం మేము ముందుకు తీసుకొస్తానమాట. మీ అందరికీ తెలిసిందే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ రెండు కూడా సో మెడికల్ కాలేజెస్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. అది ఒక విధంగా ఏదైతే పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ప్రజల యొక్క దృష్టి కోణంతో చూసినట్లయితే మంచిదే. ఎందుకంటే ఇప్పటికి కూడా మన రాష్ట్రాల్లో రాష్ట్రాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా అయితే నిష్పత్తి అయితే ఉందో అంటే ప్రజలకి అంటే ఇంతమంది పీపుల్కి ఇంతమంది డాక్టర్స్ ఉండాలనేది మాత్రము చాలా తక్కువగానే ఉంది. ఇంకా వైద్యం అనేది కూడా ప్రజలకి చాలా హై కాస్ట్లోనే ఉందన్నమాట. ఆ విషయంతో పోల్చుకున్నట్లయితే సో ఇంకా డాక్టర్ సీట్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడు మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ విషయం మాత్రం ఏదైతే మనం అనుకున్నాగా మీకు ముందు చెప్పినట్టుగా ప్రజల విషయం ప్రజల కోణంతో చూస్తే మాత్రము ఫ్యూచర్లో రేపు అందరికీ వైద్యం అనేది అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఒకప్పుడు ఎవరైతే మెడికల్ ఫీల్డ్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళటానికి చాలామంది డాక్టర్స్ వెనక ముందు ఆడేవారు. బట్ రీసెంట్గా నేను ఒక న్యూస్లో చూడటం జరిగింది, ఢిల్లీలో ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో ఒక 2-3 పోస్టులకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే వందలాది మంది స్టూడెంట్స్ వచ్చారని చెప్పేసి అక్కడ మనకి న్యూస్ అనేది రావడం జరిగిందన్నమాట. అంటే ఎంబీబీఎస్ ఒకటే సరిపోదు అన్నమాట మెడికల్ ఫీల్డ్ అనేది. సో మెడికల్ అయిపోయిన తర్వాత మనకు ఖచ్చితంగా పీజీ అనేది చాలా చేయాల్సి ఉంటుంది. పీజీ అనేది నీట్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది. సో ఎంత కాంపిటీషన్ ఉంటుంది అనేది నేను కళ్ళారా ఫేస్ చేశానమాట. మా మేనల్లుడు కావచ్చు, మా అన్నయ్య పిల్లలు కావచ్చు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనేది కూడా వాళ్ళు కొంతమంది ఒక టైం అనేది స్పెండ్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే తక్కువ సీట్స్ ఉండటం వల్ల అంత ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా వారు వేరే స్టేట్స్కి వెళ్ళి చదవాలన్నా కానీ అండ్ వాళ్ళకి నచ్చినటువంటి స్పెషలైజేషన్ రావాలన్నా కానీ అంత ఈజీ కాదు. ఇప్పటికి కూడా కొంతమంది మంచి మంచి డాక్టర్స్ మా ఫ్యామిలీలో మంచి ఎర్నింగ్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకు వస్తున్నటువంటి అమౌంట్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పోలిస్తే చాలా ఎక్కువనే చెప్పుకోవాలన్నమాట. సో అంత మంచి ఎర్నింగ్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంత ఎర్నింగ్స్ అనేది రాకపోవచ్చేమో అనేది వారి యొక్క ఒపీనియన్ అన్నమాట. ఎందుకంటే ఒక డాక్టర్ అనేది ఒకసారి అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది మాత్రం డాక్టర్కి ఉండదన్నమాట. సో తన లాస్ట్ డే వరకు కూడా వాళ్ళు సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రమే ఆ ఫీల్డ్ నుంచి రిటైర్మెంట్ తీసుకునే అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం వారికి ఓపికనంత వరకు కూడా వాళ్ళు సర్వీస్ చేస్తూనే ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క అవుట్పుట్ అనేది ఇట్లా అంటే డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుట్పుట్ అనేది పెరుగుతుంది. డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఏదైతే వారు ఇప్పుడు ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ మంచి ఎర్నింగ్స్ అనేది మాత్రం ఫ్యూచర్లో ఉండేటువంటి అవకాశం అనేది అప్కమింగ్ డాక్టర్స్కి వచ్చేటువంటి ఛాన్స్ అనేది లేదు అనేది మాత్రం వారు అక్కడ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నమాట. ఎందుకంటే కొంతమంది ఉంటారు సేవాభావంతో ఉంటారు. సో అటువంటి వారికి ఎప్పుడు ఎవర్గ్రీన్ అనమాట. సో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ ఉండి మంచి ఎర్న్ చేశారో ఆ యాంగిల్లో మీరు చూసుకున్నట్లయితే అది ఉండొచ్చు. టాప్ డాక్టర్స్కి మంచి డాక్టర్స్కి ఎప్పుడైనా కానీ వారు ఎవర్గ్రీన్ ఉంటారన్నమాట. కాబట్టి ఎవరైతే స్కిల్స్ అనేది ఏదైతే మనకి ఇంజనీరింగ్లో ఎలా అయితే పెంచుకుంటే తప్ప మంచి ప్యాకేజ్ రావట్లేదో రేపు మీరు మెడికల్ ఫీల్డ్లో కూడా అటువంటి నేమ్ తెచ్చుకొని మీరు మంచిగా సర్వీస్ చేయాలి. సర్వీస్ చేద్దాం అనుకునే వారికి మాత్రం వారికి ఎప్పుడు మరింత అవసరం ఉండదు. కాబట్టి సో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు ఫీల్డ్లో మంచిగా ఎర్నింగ్స్ ఉన్నాయి మెడికల్ ఫీల్డ్ అనేది చాలా గ్యారంటీ అనుకుంటే మాత్రం ఇంజనీరింగ్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ అయినప్పటికీ కూడా బట్ ఫ్యూచర్లో మాత్రము వచ్చే అవుట్పుట్ అనేది మాత్రము మీరు పీజీ సీట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మంచి నాలెడ్జ్తో రావాల్సి ఉంటుంది, మంచి స్కిల్స్తో రావాల్సి ఉంటుంది. అండ్ సెటిల్ కావడానికి మాత్రం కూడా చాలా టైం పట్టేటువంటి ఆస్కారం ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా చాలామంది స్టూడెంట్స్ కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నట్లయితే కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చేట ఆస్కారం ఉంది. ఇప్పుడు రీసెంట్గా మనకి న్యూస్లో కూడా రావడం జరిగింది.
మనకి మెడికల్ కాలేజీలో సీట్స్ అనేది మిగిలిపోవడం ఫస్ట్ టైం వింటున్నాం అన్నమాట. అది కూడా పేమెంట్ సీట్స్ అనేది, అంటే ఎందుకు కొంచెం కష్టపడితే మనకు సీట్ వచ్చేస్తుంది కదా అనే ఉద్దేశంతోనే పేరెంట్స్ ఉండటం జరిగింది అన్నమాట. ఎందుకంటే ఇంజనీరింగ్తో పోలిస్తే మెడికల్ ఫీజు, అది పీజీ కావచ్చు యూజీ కావచ్చు, చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ కాస్ట్ పెట్టి చదవాల్సిన అవసరం లేదన్నట్టు కూడా పేరెంట్స్ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. కొంచెం కష్టపడితే మనకు సీట్ వస్తుంది కదా ఉంటుందన్నమాట. సో ఇదైతే ప్రజలకైతే మంచి జరిగే అవకాశం ఉంది, మంచి జరగాలి. అదేవిధంగా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఆ ఫీల్డ్ అనేది ఒక మంచి సెక్టారు మంచి ప్యాకేజ్ వస్తుంది అనుకుంటే మాత్రం ఫ్యూచర్లో అంత స్కోప్ అనేది ఉండదనేది అయితే అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఎక్స్పర్ట్స్ అన్నమాట, దాదాపు 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, అంటే నాకు అన్నయ్యలు అయినటువంటి వారు కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు, నా తోటి వారు ఉన్నారు, నా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో అల్లుళ్ళు కావచ్చు మేనల్లుళ్ళు కావచ్చు అన్నయ్యల పిల్లలు కావచ్చు, వారి యొక్క అయితే ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడ ఒక గంట గంట డిస్కస్ చేయడం జరిగింది అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ కూడా మాకు మ్యాథ్స్ రాదు మా పిల్లలకి మేము మెడిసిన్ ఇప్పిస్తా అంటారనమాట. మీరు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా మెడికల్ చేద్దాం అనుకున్నా ఉండేటువంటి స్కిల్స్ అనేది సేమ్ ఉండాలన్నమాట. మ్యాథమెటికల్ స్కిల్స్ అనేది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వారు కూడా అక్కడ బైపీసీలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ ఎగ్జామ్ కాంపిటీషన్లో అనమాట. మ్యాథ్స్ రాదు కాబట్టి బైపీసీ అనుకోవద్దు. ఎవరైతే మీకు మంచి ప్యాకేజ్ కానీ మంచి కాలేజ్లో సీట్ రావాలనుకున్న స్టూడెంట్స్కి ఏ కెరియర్ మీరు ఎంచుకున్నప్పటికీ కూడా అప్ టు 10th క్లాస్ అనేది మ్యాథమెటిక్స్ అనేది చాలా చాలా అవసరం. మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేకుండా మీరు ఎటువైపు వెళ్ళినా కానీ సక్సెస్ కావాలంటే మాత్రం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ మీద మాత్రం దృష్టి పెట్టండి. అప్ టు 10th క్లాస్ ఉన్నట్లయితే మ్యాథ్స్ రాదు కదా అని బైపీసీ తీసుకోవద్దు. మీకు మ్యాథ్స్ రానప్పుడు మీకు ఎంబీఏ రిలేటెడ్ కెరియర్స్ బాగుంటాయి తప్ప ఈవెన్ మీరు మెడికల్ సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఆ యాప్టిట్యూడ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు అవసరం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే బైపీసీ తీసుకున్న స్టూడెంట్స్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నారో మీరు కొంచెం కష్టపడితే అవుతుంది, బట్ పీజీ సీటు కూడా ఈ రేంజ్లోనే మనకి పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ కూడా సొసైటీకి మంచి చేరుకునే అవకాశాలే. బట్ గవర్నమెంట్స్ కూడా ఏదో మొక్కుబడిగా కాకుండా కాలేజెస్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏదైతే ప్రొఫెసర్స్ కొరత అయితే ఉందో కొత్త మెడికల్ కాలేజెస్లో వాటిని కూడా తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ స్పెషలైజేషన్స్ని కూడా పెంచాల్సి ఉంటుంది. ఈ రోజున పీజీ చేస్తే ఒకటే సరిపోదు, సూపర్ స్పెషాలిటీ అనేది కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ వారు మనకు చెప్పేటువంటి ఒపీనియన్ అన్నమాట. కాబట్టి మెడికల్ ఫీల్డ్ అనేది ఒకసారి మీరు ఎంచుకున్నట్లయితే దాదాపు 10 to 12 ఇయర్స్ మినిమం అనేది మీరు అక్కడ టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బైపీసీ తీసుకోండి. బైపీసీ తర్వాత కూడా చాలామంది మెడిసిన్ తప్ప అంటే ఎంబీబీఎస్ తప్ప మిగతా వాటిని చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఫార్మసీ ఫీల్డ్ కావచ్చు, బీఏఎంఎస్ కావచ్చు, బీహెచ్ఎంఎస్ కావచ్చు, అక్కడ కూడా మీకంటూ ఒక స్పెషల్గా మంచి స్కిల్స్ దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కొత్త కొత్త డెవలప్మెంట్స్ అనేది వస్తున్నట్లయితే చాలామంది హస్తవాస్తి అంటారన్నమాట డాక్టర్లు కూడా. మీకు కూడా మంచి నేమ్ వచ్చినట్లయితే ఆయుర్వేదంలో కూడా ఫ్యూచర్ అంతా ఆయుర్వేదమే ఉందంటున్నారు. అక్కడ కూడా మీరు చదువుకొని వస్తున్నటువంటి టెక్నాలజీస్ని అండ్ ప్లాట్ఫామ్స్ని కూడా ఈ ప్రమోషన్స్ని కానీ వీటన్నిటిని కానీ చాలామంది మనకి యూట్యూబ్ ఛానల్స్ కూడా డాక్టర్స్ ఉన్నారన్నమాట. సో కాబట్టి ఇట్లా మీరు పీపుల్స్కి మంచి చేస్తూ మంచి ఎర్నింగ్స్ కూడా చేయొచ్చు. బట్ వారు వెలిపించినటువంటి అభిప్రాయాలన్నింటినీ కూడా మేము ముందు ఉంచామన్నమాట. బైపీసీ తీసుకోవాలంటే మాత్రం మీకు కూడా మంచి స్కిల్స్ ఉండాలి, దాంతోపాటు మీరు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మెడిసిన్ సీట్ వచ్చినంత ఈజీగా మీకు పీజీ సీట్ వచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి అక్కడ మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈవెన్ ఫీజు కూడా మీరు పేమెంట్లో తీసుకుందాం అనుకున్నా కానీ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. క్వాలిఫై అయినప్పటికీ కూడా అమౌంట్ అనేది మాత్రం చాలా ఎక్కువ అనేది ఉందన్నమాట. అవన్నీ కూడా అన్అఫీషియల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, ఏదైనప్పటికీ కూడా మెడికల్ ఇంజనీరింగ్ లాగా చేయటం వల్ల ప్రజలకు కొంత హెల్ప్ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ చదివేటువంటి స్టూడెంట్స్కి మాత్రము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అనేది ఫ్యూచర్లో ఉండకపోవచ్చు అనేది అక్కడ ఆ డాక్టర్స్ వెలిపించినటువంటి అవకాశం అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందనే ఉద్దేశంతో నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.